ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అపోస్తల కార్యములు 3:19. ఆ విధమైన మారు మనసు దేవుని ఆత్మ ద్వారా జరుగునది. అది నూతన జీవితమునకు నడిపించే దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. ఈ మారు మనసు ఏమి చేయును? అది మనము పాపులమనియు మనలో నుండి ఏ విధమైన కొనసాగే మంచి రాదని భావించినట్లు మనలను చేయును. చాలామంది క్రైస్తవులు తాము పాపులని భావిస్తారు గాని అంతగా చెడు పాపులని భావించరు. అది పశ్చాత్తాపము కాదు. ఆ కుంటివాడు యేసునందు విశ్వాసముంచట ద్వారా స్వస్థత పొందడాని పేతురు ప్రజలకు చెప్పుచున్నాడు. నీవు విశ్వాసము కలిగి ఆ విశ్వాసమునందు వృద్ధి చెందుచున్నట్లయితే నీవు దాని ద్వారా జీవించగలవు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. మారు మనసు నుండి మార్పు చెందుటతో జీవితము విశ్వాసము ద్వారా ప్రారంభమగును. అయితే ఆ జీవితము ఒక చిన్న బిడ్డలాంటి జీవితమై ఉన్నది. అది తల్లి ద్వారా పోషించబడవలసి ఉన్నది. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఒక బిడ్డ పుట్టినప్పుడు అది జీవము కలిగి ఉండును. అది పోషింపబడుచుండగా అది ఎక్కువ జీవమును పొందును. ప్రార్థన మరియు దేవుని వాక్యముతో పోషింపబడుట ద్వారా ఎక్కువ జీవము నీలోనికి వచ్చును. నీవు మార్పు చెందిన వెంటనే నీ విశ్వాసము చాలా బలముగా ఉండదు. దేవుని సన్నిధిలో నుండుటకు అవసరమైన అర్హతయే విశ్వాసము. బలమైన విశ్వాసము ఏ విధముగా వచ్చును? నీవు పరిశుద్ధపరచబడాలి. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినెడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన సిలువ బలియాగము ద్వారా మన పాపముల కొరకు యేసు వెల చెల్లించాడు. మన భావోద్రేకాలు పవిత్రపరచబడవలసి ఉన్నవి. మన భావోద్రేకాలు సమతుల్యముగా నుండవలసి ఉన్నది. నీవు వాక్యము చదువుచున్న కొలది వ్యతిరేకమైన భావోద్రేకాలు చనిపోయి నీలో ఆమోదయోగ్యమైన భావోద్రేకాలు పురుకొల్పబడతాయి. ఈ ఆమోదయోగ్యమైన భావోద్రేకాలు నీలో స్థిరపరచబడి నీ జీవితంలో ఒక గొప్ప పాత్ర పోషించుట ప్రారంభమగును. నీవు మార్పు చెందావు గాని అక్కడనే నిలిచి ఉండవద్దు. నీవు మంచి పుస్తకములు చదవవచ్చు గాని నిన్ను శుభ్రపరచు శ్రేష్టమైన పుస్తకము బైబిల్ మాత్రమే. మనము కలిగి ఉన్న సూక్ష్మమైన పాపములను మనము వాక్య ధ్యానం చేయనప్పుడు మాత్రమే కనుగొనబడతాయి.